अंदर की नमस्कार पात्र के मित्र की मीडिया श्रोत की स्वागत दंडमुड़ी बॉक्स ऑफिस कुमार गारु चेप्पालंटे आये हैंड गोल्डन हैंड ये बिजनेस चला अद्भुत रिजल्ट्स उंटुंदी आयन की वास्तव में चेप्पालंटे सिनेमा तो पन लेदु आयन हैप्पीगा रियल एस्टेट चेसुकुंटू इंट्लोने उंडोच्चु वारिकुन्न व्यापारालु अलागे वाला बियंकुलु अल्लुडु गारु कूडा बागा रिच्चु सिनेमा तीस्तां డబ్బులు వస్తాయా రావా అనే పాయింట్ మీకు తెలుసు నాకు తెలుసు అది హిట్ అయితేనే వస్తాయి ఫట్ అయితే పోతాయి కానీ ఈయన ఒక్క సినిమాతో నేను ఆగను నేను ఇన్ని సినిమాలు అనుకున్నా అన్ని సినిమాలు చేస్తా అని ఎవరిని సంప్రదిస్తే బాగుంటుంది అని అనుకొని తనకి ఎప్పటి నుంచో తెలిసిన నమ్మిన బంటు మా గుట్టుపాటి సాయి సాయిని నిర్మాతగా చేద్దాం అనుకుంటున్నాను అమౌంట్ నేను పెడతాను బ్రదర్ మీరు మేనేజ్ చేయాలి ఫస్ట్ నన్ను చేయమన్నారు లేదన్న ఒక అవకాశం సాయికి ఇద్దాం ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు తెలిసి సాయికి నాకు పరిచయం దాదాపు 25 ఏళ్ళు కుమార్ గారు నాకు పరిచయం దాదాపు 14 ఏళ్ళు సాయిని ఒక మంచి పొజిషన్ తీసుకురావాలని కుమార్ గారు మంచి మనసుతోటి ఇంత బడ్జెట్ అనుకొని ఆ బడ్జెట్లో ఎంతమంది ఆర్టిస్టులు కావాలి మన సాయి ఒక మాట చెప్పాడు సార్ నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను 10 రూపాయలు ఇవ్వాల్సిన ఆర్టిస్ట్కి 2 రూపాయల్లో నేను తీసుకొస్తాను అన్నాడు అనగానే కుమార్ గారు ఏం చెప్పారు తెలుసా ఆ రోజులు పోయినాయి నువ్వు 10 రూపాయలు ఇచ్చేవాడికి 7 రూపాయలు ఇస్తానను వాడు 8 రూపాయలు అడిగితే ఇచ్చేయి అని ఐడియా ఇచ్చింది ఆయనే అలాగా ఆయనకి తెలుసు సినిమా గురించి అలాగే సాయిని పిలిచి ఏమనుకున్నారో ఆ బడ్జెట్లో ఆ సినిమా ఇంతమంది ఆర్టిస్టులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఆయన ఒకటే ఉదయం అంతా పనిచేస్తారు కదా సాయంత్రం వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాడు వెళ్ళి మనకి పేపర్ కన్నా టీవీ కన్నా పబ్లిసిటీ చేసేది ఏ రోజైతే డబ్బులు ఇచ్చామో వాడే మన పబ్లిసిటీ అంత గొప్ప మాట చెప్పారు అదే అలాగే ఫాలో అయ్యారు ఎందుకంటే నేను షూటింగ్ చేశా సాయంత్రం అయ్యేసరికి ఎవరికి వాళ్ళు చెక్కులు ఇవ్వటం చిన్న చిన్న వాళ్ళకి 1000 రూపాయలు 2000 ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా స్పాట్లో ఇచ్చేసి ఈ రోజుకి కథ అయిపోయింది సో అట్టగా ఈ కథ వెనక కథ ఒక మంచి కథ అవసరం ఆ కథకి ఆర్టిస్టులు అయితే ఎవరైతే బాగుంటుంది అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేశారు చైతన్య కృష్ణ గురించి అలాగే ఇక డైరెక్టర్ మీ అందరికి తెలుసు చైతన్య కృష్ణ గతంలో తను ఆల్రెడీ 2 సినిమాలు చేస్తున్నారు ఈ కథ చెప్పగానే వారికి నచ్చి వచ్చిన ఆధార చెప్పగానే ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది ఆర్టిస్టులు ఎవరు అనగానే చెప్పడం జరిగింది అండ్ అలాగే దండమూడి కుమార్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఓన్లీ వ్యాపారవేత్త కాదు ఆయన చాలా గొప్ప డాక్టర్ కూడా కరోనాలో 2020లో మనకి మార్చిలో లాక్డౌన్ అయిపోయింది 6 నెలల నుంచి 7 నెలలు డ్రైవర్కి ఆయన కంపెనీలో దండమూడి బయోటెక్ ఆ కంపెనీలో ఆయుర్వేదిక్ మందు తయారు చేసి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు దాదాపు 10 లక్షల మందికి ఆయన సప్లై చేశాడు ఫ్రీగా మనిషిని పంపించి కార్లో అట్టగే నా ఇంటికి బ్రదర్ మీరు ఇండస్ట్రీలో ఎవరికి ఇస్తారో మీరు ఇవ్వండి అని చెప్పి 5 బాక్సులు ఒక్కొక్క బాక్సులో 100 డబ్బాలు ఉంటాయి ఈ సైజు ఆ డబ్బాలు ఆ 5 బాక్సుల్లో వచ్చిన ఆ మందు నేను చాలామందికి సినిమా వాళ్ళకి ముఖ్యంగా ప్రొడక్షన్ వాళ్ళకి లైట్ మ్యాన్స్కి అసోసియేట్ డైరెక్టర్స్కి అలాగే చాలామంది కెమెరా అసిస్టెంట్లకి మేకప్ మెన్లకి వీళ్ళందరికీ ఇవ్వటం జరిగింది ఎందుకంటే వాళ్ళకి కాంటాక్ట్ ఉండాలి దగ్గర ఏమో అతనికి ఉండొచ్చు లేకపోతే మనకు ఉండొచ్చు మంది అతనికి అటాక్ అవ్వచ్చు అతని మనకి అటాక్ అవ్వచ్చు అది కాకుండా ఇది అటాక్ అయిన మనిషికి కూడా మనం తాగితే మనకి అటాక్ అవ్వదు అంత గొప్ప మందు అని చెప్పి పంపించడం జరిగింది అందుకే సునీల్ చెప్తున్నాడు నాకు ఏదన్నా
ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మందు పంపిస్తారు అన్నారు కదా, సో అందుకోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే మీ అందరికి తెలుసు, కథ బాగుంటే జనాలు థియేటర్కి వస్తారు, సినిమా బాగుందంటే దాన్ని పొగుడుతారు. అట్టాగా ఈ క్రమంలో ఈ డైరెక్టర్ అవ్వచ్చు, ఈ ఆర్టిస్టులు అవ్వచ్చు, మన హీరో విశాంత్ అవ్వచ్చు, అండ్ అలాగే హీరోయిన్స్, అండ్ అలాగే సాయి. సాయి గురించి కూడా ఆల్రెడీ నేను చెప్పున్నాను. ఈ ఒక్క సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించింది రేపు 5వ తారీఖు నుంచి బ్యాంకాక్ షూటింగ్కి వెళ్తున్నారు ఆ సినిమాకి. సో ఈ సినిమాకి కూడా గోవా వెళ్ళటం, హైదరాబాద్లో షూటింగ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సాయిని ఒక మంచి పొజిషన్లో చూడాలనుకున్నారు, ఆ సమయం ఈరోజు వచ్చింది. సాయి ఆల్ ది బెస్ట్. అండ్ కుమార్ గారికి వీలైతే నువ్వు పూజించే దేవుళ్ళ పక్కన ఆయన ఫోటో పెట్టుకో, ఎందుకంటే అంత అద్భుతమైన అవకాశం నాకు తెలిసి నువ్వు ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు ఉన్నా కూడా ఎవరు. సో హీస్ ద గ్రేట్ మ్యాన్. అండ్ రీసెంట్గా 50 ఇయర్స్ వచ్చింది మా అన్నకి, అంతే కదన్నా 50 కదా. మగవాళ్ళ జీతాలు అడగకూడదు, ఇప్పుడేమో మగవాళ్ళ వయసు ఆడవాళ్ళ జీతం అడగద్దు. ఆమె 1.5 లక్ష సాఫ్ట్వేర్, ఈయన 50,000 హార్డ్వేర్. అందుకని డోంట్ ఆస్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది మ్యాన్, ఓన్లీ ఆస్క్ ఫర్ ది ఏజ్ ఆఫ్ ది ఉమెన్. అది అర్థమైంది కదా మీకు, జస్ట్ లేదు పాప అది తగ్గించావా. అయితే ఆయన ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు మనిషి, అందుకే ఆయనకి ఎంత వయసు వచ్చినా కూడా ఆయన మనిషి స్ట్రాంగు, మనసు కూడా చాలా స్ట్రాంగు, చాలా పెద్ద మనసు. ఆయన చేసింది చెప్పుకోడు, చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ రోజున ఇంత అద్భుతమైన ఈవెంట్కి ఇంతమంది గెస్టులు పిలుస్తే ఇంకా చాలామంది వస్తారు. సో మన ఈ ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ స్టెప్ కాబట్టి కొంతమందిని పిలిచి మనం సత్కరించుకోవాలి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ అలాగే ఇది పెద్ద హిట్ అయ్యి ఎంతోమందికి ఇంకా మీరు లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు సాయిని బాగా పొగిడారమ్మా, ఎంత ఇచ్చాడమ్మా మీకు? థ్యాంక్ యూ సో మచ్.